అన్నలందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను 1500 భారతీయుల్ని నిర్దాక్షిణంగా కాల్చి చంపిన ప్రదేశాన్ని చూపిస్తా. అండ్ గక్కర్ నుంచి సిక్కులకు పవిత్రమైనటువంటి దేవాలయాన్ని చూపిస్తా. మళ్ళా గక్కర్ నుంచి నా ముద్దుల బామర్దులైనటువంటి పాకిస్తాన్ బామర్దులను చూపిస్తా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మేము పొద్దు పొద్దున్నే రెడీ అయిపోయినాం చూడండి. ఎక్కడ వెళ్తున్నావు అన్నది కార్లో ఊపిన తర్వాత చెప్తా. ఫైనలీ మేము మా మిలిటరీ కాంప్లెక్స్ని వదిలి బయటకు వచ్చేసినాం. అండ్ ఈరోజు ఎక్కడ వెళ్తున్నావు అంటే, ఎక్కడ వెళ్తున్నాం శేఖర్ ఈరోజు? వెయిట్, కొత్త సబ్స్క్రైబర్స్కి శేఖర్ ఎవరో తెలీదు. శేఖర్ ఎవరంటే నా చిన్నప్పటి దోస్త్ అండ్ మా సీనియర్. ఊర్లో వచ్చేసి మా ఇంటి పక్కనే ఉంటాడు. ఇప్పుడు వచ్చేసి పంజాబ్లో సోల్జర్. ఎక్కడ వెళ్తున్నాం శేఖర్ ఈరోజు? అమృత్సర్, జల్బాగ్, వాగబాటం. మూడింటిగా నది చూసుకుంటే నైలు నది చూడండి, పాకిస్తాన్ కలుపుతుంది ఇది. నీళ్ళు దీనిలో ఇక్కడ సైడ్ మొత్తం నీళ్ళు కొంచెం ఒక్కొక్క దగ్గర ఏమో వైట్ గా మంచిగా ఉంటాయి, ఒక్కొక్క దగ్గర ఏమో రెడ్ కలర్ లో ఉంటాయి కదా. లైట్ ఎక్కువ ఇది సెకండ్ నేను చూసింది, ఇంత ముందు కూడా ఎక్కడో ఉండే ఇట్లే ఫ్లైట్ లో తినడం ఇంకా అంటే అదృష్టం ఉండాలి. లైట్ లో తింటున్నా నేను చూడాలని బ్లాగ్ చేయొచ్చు. హెల్దీ ఫుడ్, తెలంగాణ ఫుడ్. పులిహోర అంటే మన ఆంధ్ర సైడా మొత్తం వస్తుంది ఇండియా మొత్తం? తెలంగాణ బ్రేక్ఫాస్ట్ అది. కానీ మేము బాస్మతి బియ్యంతో ఇష్టమా చెప్పు. అయితే కొంచెం రిచ్, టమాటా కర్రీ చేసుకొచ్చేది ఉండే, కొంచెం రిచ్ ఉండాలని బాస్మతి రైస్. ఇట్లా చెట్టు కింద కొంచెం ఇంజన్ కూల్ అవ్వడానికి అండ్ మేము తిని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము ఉన్నది అమృత్సర్ అన్నమాట. అమృత్సర్లో ఒక 10 కిలోమీటర్స్ ఉంది కదా, ఆల్రెడీ వచ్చేసినాం మనం. కానీ ఈ ట్రిప్లో నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం కలుస్తామేమో, కలిసి అక్కడనే ఒక రోజు 2 రోజులు ఉండి అక్కడ నుంచి అక్కడే నేను పోతా అనుకున్నా. కానీ ఎంతైనా ఊరు ఊరే బాబు. పచ్చదనం, ఆ చల్లదనం, ప్రశాంతమైన వాతావరణం. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి. చిన్న ఉన్నప్పుడు ఏదైనా జాతర అవుతుందంటే లాగులు వేసుకొని చినిగిపోయిన అంగులు వేసుకొని 100 రూపాయలు తీసుకొని పోతే మస్తు జాతర అంతా వేసుకొని వస్తుంది. నడుచుకుంటా బావోజీ జాతర, మన్నెంకొండ జాతర, జాతర ఇవన్నీ ఉందంటే నడుచుకుంటా వీటలో అనేసి మళ్ళీ రావు కదా. 2 రోజులు వెళ్ళి అక్కడనే ఉండి అవి ఇవ్వమంటారు గాజులాగా. దాంట్లో అయితే తిరిగి తిరిగి ఉద్దాలి, తర్వాత తేరు గుంజి అవన్నీ వేసి. కానీ చిన్నప్పుడు అయితే అవి చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి కదా, అది పోయి అది కొనాలి ఇది కొనాలి. జాతరలో పీకెలు తీసుకొని చిన్న చిన్న బండ్లు కొనుక్కొని జిలేబులు కొనుక్కొని కారా కొనుక్కొని రావు. ఇంకా ఇప్పుడున్న జనరేషన్ కూడా ఆ ఫీల్ తెలియదు కదా, బైక్లు వేసుకొని పోతారు మామ అంటారు. సైకిల్ అంటే మహా పెద్ద గొప్ప. ఇప్పుడు కారు, కారు తెచ్చిన కూడా తక్కువనేది. ఆ ఫీల్ రాదు, అయినా ఫీల్ రాదు, అంత ఒక కథ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దొరికిన టైంని ఎంజాయ్ చేయండి, తర్వాత ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అందుకని సమయాన్ని వృధా చేయకుండా మంచిగా రెస్పాన్సిబిలిటీగా వాడుకుంటూ ఎంజాయ్ చేయాలి. కార్ పార్కింగ్ ఆఫ్ చేసినాం. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత కార్ పార్కింగ్కి చాలా ఇబ్బంది ఉంటుంది. గోల్డెన్ టెంపుల్ దగ్గర కార్ పార్కింగ్ ఉంటుంది, బట్ ఏంటంటే మనం అక్కడ వెళ్ళాం అనుకో అక్కడనే ఇరుక్కుపోతాం అన్నమాట. సో అట్లానే నేను సైడ్లో ఇది ఖాళీ ప్లేస్లో ఆఫ్ చేసి వెళ్తున్నాను. ఈ రిక్షా ఇది ఒక్కరికి 20 రూపీసా? 20 రూపాయలు
ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది కదా. ఒకవేళ మీరు అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే సాటర్డే సండే వెళ్ళకండి, ఫుల్ జనాలు ఉంటారు. వీళ్ళంతా ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి ఇక్కడ లైన్లో ఉండే వాళ్ళకి వాటర్ ఇస్తుంటారు అన్నమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం అమృత్సర్ వచ్చినాము. అమృత్సర్లో క్రౌడ్ అయితే చాలా ఉందబ్బా, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి బెస్ట్ ఉంటుంది. ఎవరైనా రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ 8 గంటల వరకు రండి. 8 గంటల కంటే లేట్ వచ్చిరనుకో క్రౌడ్ ఉంటుంది. క్రౌడ్ అయితే మామూలుగా మనం ముందర మెయిన్ గేట్లో ఉన్నాం, చూపిస్తాం చూడండి. సో ఇప్పుడు చూపించిన గేటే మనం లోపల పోవాల్సి ఉంటుంది. సో సిల్లెట్ వస్తారు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇక్కడ ఏ కడగడం వల్ల పుణ్యం వస్తుంది అంటారు, అది ఏందో చూడండి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల వీళ్ళకు పుణ్యం వస్తుందట. ఏంటండి, ఎవరు ఆచారం వాళ్ళదే కదా. ఏమైందంటే ఇప్పుడు శేఖర్ షూలు కొట్టేసి ఒక 10 రూపీస్ ఇచ్చి గాడి ఇచ్చిన అయిపోతున్నది కదా. ఇంకా అయ్యింది బా, శని పోయింది బా. ఎంత తిరిగినా ఏం లాభం, చెప్పులు పోయినా అనే ఉంటది కదా. షూస్ పోయినాయి, షూస్ పోయినాయి. ఇవన్నీ మా ఇంట్లో రాదు, షూసే ఉంటాయి. పోయినాయి కదా అనుకుంటారు, మంచిగా పోయినాయి అని అంటారు కదా మన వాళ్ళు. చెప్పులు పోయితే ఏది తీసుకుంటున్నావు? మేము కత్తుల వ్యాపారంకి వచ్చినాం. మా విలేజ్లో కొందరు వార్నింగ్ ఇస్తున్నారు వేసేయడానికి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తీసుకుంటున్నా. నా మనసు దీనిపైన పడ్డది, బట్ ఒకసారి చూపి చూసి వచ్చేసి 700 రూపీస్ నేను తీసుకోమని అనుకున్నా, బట్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంటుంది. అండ్ ఇది నేను ఏం చేస్తాను అంటే షో కోసం కదా, మా మ్యారేజ్లలో కత్తులు తిప్పే ఆచారం ఉంటుంది అనమాట, దానికోసం తీసుకుందామని అనుకున్నా. మళ్ళీ ఉండి తర్వాత ఎప్పుడైనా తీసుకుందాం, నేను తీసుకోలే. ఇప్పుడు మేము వెళ్తున్నాం జల్విన్ బాగ్. దీనికి చాలా చరిత్ర ఉంది, లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తా. దీని స్టోరీ ఏమన్నా మీకు తెలుసా? చెప్పు. స్టోరీ ఉంది ఏంటంటే, కొంచెం దాడిగా అప్పట్లో షిఫ్ట్లలో పైన యుద్ధం దాడి చేసినప్పుడు ఫైరింగ్ జరిగింటుంది. ఫైరింగ్ జరిగిందంటే లోపల ఉన్నాయి నిషాన్, అంటే ఆ గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. అదేందో ఇప్పుడు మనం చూద్దాం. జల్విన్ బాగ్ ఏంటంటే 1999లో మహాత్మా గాంధీని పంజాబ్కి రాకుండా చేసిండ్రు, బహిష్కరించిన అనమాట. అంటే వచ్చి ఇక్కడ నువ్వు ఎలాంటి మీటింగ్స్ అవన్నీ పెట్టుకోవద్దని. అండ్ దాని తర్వాత అమరేంద్ర సత్య జలియన్ వాలా బాగ్
ఇది అమృత్సర్లో ఒక స్టేడియం లాంటి ప్రదేశం. దీనికి ఒకే సైడ్ నుంచి లోపలికి వెళ్ళి ఒకే సైడ్ నుంచి బయటికి రావడానికి ఉంటుంది. అయితే బ్రిటిష్ పాలన పీక్ లో ఉన్న టైం అది. స్వాతంత్రం కోసం ప్రయత్నిస్తున్న వారిలో ఒకరైనటువంటి సైపుద్దీన్ కిచ్లేవ్ అట్లాగే సత్యపాల్ను బహిష్కరించడాన్ని నిరసనగా జనాలు ఈ ప్రదేశానికి వచ్చి నిరసన తెలుపుతున్న టైంలో ఏప్రిల్ 13న వారి ప్రభుత్వానికి వచ్చేసి జనాలు పంజాబ్లోని క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందువులు అందరు కలిసి నిరసనగా ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుండే. సో డయ్యర్ గారు ఏం చేసిండు, ఆ రోజు 12:30 వాడు ఎలాంటి ఆర్డర్ లేకుండా వార్నింగ్ లేకుండా వాళ్ళ పై ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళకి తెలియకుండా ఆల్మోస్ట్ 90 వాళ్ళ సిబ్బందితో, వాళ్ళ 90 సిబ్బంది ఎవరో కాదు మళ్ళీ మన ఇండియన్సే అన్నమాట. సో వాళ్ళ 90 సిబ్బందితో కలిసి జల్విన్ బాగ్లో ఉన్న మన ఇండియన్స్ పైన 1655-59 రౌండ్లు అంటే 1650 బుల్లెట్లు ఫైరింగ్ చేసారు. దాంట్లో చిన్నపిల్లలు పెద్దోళ్ళు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందువులు అందరు చనిపోయింది. వాడు డయ్యర్ గారు డేంజర్ గారు అంటే డయ్యర్ కాదు డ్రయర్. ఇది ఇక్కడున్న ప్లేస్ యొక్క చరిత్ర. ఆ దుర్మార్గుడు చేసిన కాల్పుల వల్ల అమాయకులైన భారతీయులు 1500 దాకా చనిపోయారు. జనరల్ డయర్ గారు ఏం చేసిందంటే ఎలాంటి వార్నింగ్ లేకుండా ఆర్డర్ లేకుండా జనాల పైన ఫైరింగ్ చేసిండు. సో అలా ఫైరింగ్ చేసినప్పుడు ఒక 28 బుల్లెట్స్ అనేటివి గోడకు వచ్చి తగిలినాయి. ఇక్కడ మనం చూసుకుంటే చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ వచ్చేసి బుల్లెట్స్ కొడితే పడ్డ రంధ్రాలు చూడండి. ఈ టోటల్ ఈ వాళ్ళకి వచ్చేసి అంటే ఈ గోడకు వచ్చేసి 28 బుల్లెట్స్ రంధ్రాలు ఉన్నాయి. డయ్యర్ గాడు తుంగనా కొడుకు ఏమంటారు డయ్యర్ గారి గురించి ఇంపే డయ్యర్ గాడు డ్రాయర్. ఓ నేను ఒకటే చెప్తా అబ్బా, మీరంతా ఒకవేళ గోల్డెన్ టెంపుల్కి వస్తే గోల్డెన్ టెంపుల్ని చూసినా చూడకపోయినా ఈ జల్విన్ బాగ్ని మాత్రం తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఒక ఇండియన్గా మనకి ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. మన కోసం అందరు చనిపోయినారు కదా, ఎంతోమంది ప్రాణాలు వదిలిండ్రు. సో మనం దేవునికి మొక్కకపోయినా వాళ్ళకి మొక్కాలి, ఎందుకంటే ప్రాణాలు ఇచ్చడం అంత ఈజీ కాదు. నన్ను తప్పుగా అనుకుంటారు బట్ ఇది ఫ్యాక్ట్ అంతేనా.